తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక్క క్షణం పాటు కలిగితే చాలన్నది కోట్లాది మంది భక్తుల ఆశ. ఇందులో భాగంగానే దేశంలోని నలుమూలలో ఉన్న శ్రీవారి భక్తులు తిరుమలకొస్తారు. సంపన్నుడి నుంచి సామాన్యుడి దాకా తిరుమలకొచ్చే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లో ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారిని రోజు దర్శించుకునే భక్తుల సంఖ్య 80 నుండి 85 వేలకు మించడం కష్టంగా మారింది. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు పలు సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు, సర్వదర్శనాలు కలిపి శ్రీవారి భక్తులు దర్శించుకునేందుకు టీటీడీ ఎంతో ప్రయత్నిస్తోంది. క్యూలైన్ మేనేజ్మెంట్ లో కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం కల్పించాలని తపిస్తోంది. ఇందులో భాగంగానే 2 రోజుల్లో 172,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసినట్లు కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చింది. వారాంతపు రోజుల్లో శని ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టినట్టు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గత శని ఆదివారాల్లో 172,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ లైన్ ద్వారా క్యూ లైన్ లో వేచి ఉండే సమయం తగ్గించుండే. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాక భక్తులను ఆలయం బయట కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్ లో నడిపించకుండా సర్వీస్ లైన్ ను వినియోగించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లను నిరంతరం పర్యవేక్షించిన టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. క్యూ లైన్స్ లోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగునీటిని 24 గంటలు పంపిణీ చేసి టీటీడీ భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీంతో సర్వీస్ లైన్ సామాన్య భక్తుడికి నడక సమయాన్ని సేవ్ చేస్తుంది. ఎక్కువ సమయం క్యూ లైన్ లో ఉండకుండా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. గతంలోనూ వారాంతపు రోజులు, పర్వదినాల్లో 90,000కు పైగా భక్తులకు దక్కిన దర్శనం. తిరుమలలో రద్దీ ఉండే రోజులు, వారాంతపు సెలవు దినాలు, పర్వదినాల్లో టీటీడీ ఎక్కువ మంది భక్తులకు గతంలోనూ దర్శనావకాశం కల్పించింది. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు పలు సేవలు, విఐపి సిఫార్సు లేఖలు, శ్రీవారి టికెట్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాటెడ్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లతో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు రోజుకు 90,000 దాకా కూడా దర్శించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు టీటీడీ క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు సర్వీస్ లైన్ సహకారంతో 2 రోజులకు 170,000 మంది భక్తులకు దర్శనం కల్పించిన టీటీడీ 2 రోజులకు దాదాపు 1.80 లక్షల మందికి పైగానే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించింది. వారాంతపు రోజుల్లో ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలను అనుమతించకపోవటం, శ్రీవారి ట్రస్ట్ కింద టికెట్ల జారీని పరిమితం చేయటం లాంటి నిర్ణయాల ద్వారా సామాన్య భక్తులకు అదనంగా 1.5 నుంచి 2 గంటల పాటు అదనపు సమయం లభించడంతో ఎక్కువ మంది దర్శనం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇందులో భాగంగానే 4,500 నుండి 5,000 మంది భక్తులు శ్రీవారిని సర్వదర్శనం చేసుకునే అవకాశం దక్కుతుంది. గత శని ఆదివారాలు 2 రోజులు టీటీడీ సర్వీస్ లైన్ లో భక్తుల్ని అనుమతించడం ద్వారా నడక సమయం భక్తులకు కలిసిరాగా అదనంగా దాదాపు 5 నుండి 10,000 మంది వరకు భక్తులకు శ్రీవారిని సర్వదర్శనం చేసుకునే అవకాశం కలిగింది. టీటీడీ సామాన్య భక్తుల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూసిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని కొత్త కొత్త ఆలోచనతో భక్తులకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు.